సిద్దిపేట జిల్లా దుబ్బాక టౌన్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని దుబ్బాక తహసీల్దార్ అన్నారు. ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో విధిగా పాల్గొని తమ ఓటు హక్కును నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో భావి భారత పౌరుడిగా ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడికి ఎంతైనా ఉందని ఈ సందర్భంగా దుబ్బాక తహసీల్దార్ ఎండీ అన్వర్ అన్నారు. దుబ్బాక పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. దుబ్బాక మండల కేంద్రంలో శుక్రవారం నాడు నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించిన అనంతరం స్థానిక బస్టాండ్ కూడలిలో మానవహారం నిర్మించారు. ఈ జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమాన్ని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు. ప్రతి ఏడు నిర్వహించుకున్నట్టే ఈ రోజు కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని అందరికీ కూడా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏ ఒక్క 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటరు మిగిలకూడదు, నో ఓటర్ లెఫ్ట్ టు బి బిహైండ్ అనేటువంటిది ఎన్నికల సంఘం యొక్క నినాదం. ఆ నినాదం ప్రకారంగా ప్రతి ఒక్కరిని కూడా యువ ఓటర్లను చైతన్యపరుచుతూ అందరినీ కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో యువ ఓటర్లను ప్రోత్సహించడానికి, చైతన్యపరచడానికి, ఆహ్వానించడానికి ప్రతి సంవత్సరం కూడా ఎన్నికల కమిషన్ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. సో ఈ ప్రకారంగా ఇప్పటికీ కూడా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క ఓటరు 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటరు, తర్వాత ఆల్రెడీ గతంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నచో, ఎవరైనా పేర్లు తప్పిపోయినట్లయితే ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి మరొకసారి తమ యొక్క జాబితాలో ఆ ఓటర్లను చూసుకొని ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసి మనకు ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. జాతీయ ఓటర్ మన ప్రజాస్వామ్య దేశంలో 18 సంవత్సరాలు భయపడిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళ హక్కును వినియోగించుకొని సరైన నాయకులను ఎన్నుకోవాల్సిందిగా, అలాగే ఏ ఎలక్షన్ జరుగుతున్నప్పటికీ ప్రతి ఒక్కసారి లిస్ట్అవుట్ చేస్తారు వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లిస్ట్అవుట్ చేస్తారు, వాళ్ళు పోయిన ఓటు లేట్ అయిన ఏదైనా మిస్ అయ్యడం వల్ల ఓటు పోయినట్టుంటే మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని నమోదు చేసుకొని